కార్తీక మాసం వడ్డరి వనభోజన మహోత్సవాల్లో భాగంగా ఆదివారం వేంపల్లెలోని గండి రోడ్డులో ఉన్న సాయి రజిత ఫిల్లింగ్ స్టేషన్ నుంచి నాలుగు రోడ్ల కూడలి కడప రోడ్డు మీదుగా సాయిబాబా గుడి వరకు అలాగే అక్కడ నుంచి పాతపేట మెయిన్ బజార్ అమ్మవారి శాల వీధి గాంధీ రోడ్డు మీదుగా 200 మంది మహిళలతో ర్యాలీగా వెళ్లి గండి బైపాస్ లో గంగిరేని చెట్ల వద్ద వనభోజనాల కార్యక్రమం నిర్వహించారు అనంతరం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో వడ్డెర కులగురు ఇమ్మడి సిద్ధేశ్వర స్వామి మల్లె వరప్రసాద్ తదితర వడియ రాజులు సంఘం నాయకులు వడియ రాజులు పాల్గొన్నారు స్పిరిచువల్ ఫంక్షన్ నడుస్తుంటది కామన్ది బట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణల మీరు కార్తీక మాసంలో వనభోజనం పెడతారు కదా ఆ గురించి అడిగేటప్పుడు నాకు తెలిసింది ఏమంటే కమ్యూనిటీ కమ్యూనిటీ ద్వారాలో ఐక్యతం ప్రభుత్వం స్థాపించిందనుకో మేము వనభోజనం పెడతాము అని దిస్ ఇస్ ద బెస్ట్ ఐడియాలజీ ఇన్ ఇండియా ఒక ఐక్యతం కావాలంటే ఇట్లా ఒక స్పిరిచువల్ టచ్ లో ఒక ఫంక్షన్ చేస్తారంటే బెస్ట్ ఐడియాలజీ ఇది కాబట్టి ఐక్యతం అంటే ఉత్తగొచ్చలేదు అది అందరూ ఒక పవరే మీరందరూ ఉన్నారు కదా తక్కువ ఏం కాదు మీరందరూ ఒక పవరే మన పని వడ్డల పని రాళ్ళు కొట్టేది వెళ్ళి ఇంట్లో నిర్మాణం చేసేది అవును కదా బిల్డ్ చేసేది మీరందరూ అనికండ ఇల్లు కట్టేటప్పుడు కొన్ని పదార్థాలు కావాలి ఏమేమి ఇసుక కావాలా సిమెంట్ కావాలా రాళ్ళు కావాలా టెంకర్ కావాలా నీళ్ళు కావాలా సరే బరే ఇసుక తీసుకెళ్ళి